నేను డాక్టర్ ఎన్ రమణారెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి. ఇక్కడ ఎస్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు నుంచి మన పొదిలిలో ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి అదేవిధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి తెలియపరచడానికి ఇక్కడ రెగ్యులర్గా మనము ఎంజీ క్లినిక్లో ఓపీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది లాస్ట్ 10 ఇయర్స్లో ఏమైనా తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెన్స్ డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది. సో దీని ప్రధాన కారణాలు ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవటము, అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ రావటము, అంటే లైఫ్ స్టైల్లో వచ్చిన ఈ మోడిఫికేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉంది బాగా వేగంగా పెరుగుతూ ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చిన వారిలో దాదాపు 50% మెంబర్స్ ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అంటే మన మామూలుగా ఈ స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నట్లయితే 2020-21 డేటా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ వచ్చేసి 20 లాక్ న్యూ కేసెస్ డయాగ్నోజ్ అయితే అందులో 50% అంటే దాదాపు 10 లక్షల మంది దాకా ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతూ ఉన్నారు. సో ఈ క్యాన్సర్స్లో ప్రధానంగా ఆడవాళ్ళు వచ్చే వాటిల్లో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా మనం ఈవెన్ రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా చూస్తున్నాము. దీని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. సో అదేవిధంగా నెక్స్ట్ పేగు సంబంధిత క్యాన్సర్లు, నోటి సంబంధించిన క్యాన్సర్లు ఇవి ఆడవాళ్ళు ప్రధానంగా చూస్తూ ఉన్నాము. మగవారిలో ప్రధానంగా లంగ్ క్యాన్సర్ అంటే మేబీ ఈ స్మోకింగ్ వల్ల కావచ్చు, ఈ టొబాకో ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సరు, అదేవిధంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో నాలుగు మీద పుండులాగా వచ్చి క్యాన్సర్ మారడము, లేకపోతే గొంతు క్యాన్సర్ రావడము. సో ఈ క్యాన్సర్స్ మగవారిలో ప్రధానంగా చూస్తున్నాము. అదేవిధంగా మగవారిలో 60 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము పేషెంట్స్లో. ఈ క్యాన్సర్స్కి ప్రధాన కారణాలు వచ్చేసి 1 ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో చాలామంది ఆల్కహాల్ పద్యం చేయడం కానీ ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల ఈ నోటి క్యాన్సర్ ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫ్యాటీ డైట్, ఎక్కువ ఫ్యాట్ బేస్డ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వలన కూడా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. అండ్ కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే ఫ్యామిలీలో కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఈ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనకు ఎవరికైనా ఫ్యామిలీలో కానీ క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ముందు నుంచే దానికి కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా కొన్ని జెనెటిక్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇవి చేయించుకోవడం మంచిది. సో ఆడవారిలో ఈ ఫ్యామిలీలో వచ్చే ఫెమిలీ క్యాన్సర్స్ వచ్చేసి ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ఒకటి, అండాశయ క్యాన్సర్ ఒకటి. ఈ రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఏంటంటే BRCA1 అండ్ BRCA2 అనే జీన్ రిలేటెడ్గా ఉంటుంది. సో వీళ్ళు ఈ జనరేషన్ ఎవరికొకరికైనా జీన్ కైనా పాజిటివ్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా అది రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనము జెనెటిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. జెనెటిక్ టెస్టింగ్ BRCA1 BRCA2 జీన్ టెస్ట్ చేస్తాము. అదేవిధంగా స్క్రీన్ ప్రోగ్రామ్స్ కూడా మనం రెగ్యులర్గా వాళ్ళకి తెలియపరుస్తాం. సో మన ఇక్కడ ఈ పొదిలిలో రెగ్యులర్గా మంత్లీ వన్స్ ద స్క్రీన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము, జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నాము, అదేవిధంగా ఈ క్యాన్సర్ పైన ఏమేమి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్న పైన అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాము. సో ఆడవారికి ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకుంటే మంచిదండి. ఈ మ్యామోగ్రఫీ ఏంటంటే సింపుల్ ఒక ఎక్స్రే లాగే, మనం ఏదైతే రొటీన్గా లంగ్ ఎక్స్రే తీస్తామో, చెస్ట్ ఎక్స్రే తీసినట్టే ఈ రొమ్ముకి ఎక్స్రే తీస్తాము, దాన్ని మ్యామోగ్రఫీ అంటాము. ఈ మ్యామోగ్రఫీలో మనకు చాలా వరకు ఏంటంటే కొన్ని గంటలు మనము క్లినికల్గా కనుక్కోవచ్చు, అంటే వాళ్ళకే వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు కానీ లేదా ఎవరైనా క్లినిషియన్ టెస్ట్ చేసినప్పుడు కానీ ఆ ఘటన కనిపెట్టచ్చు. అట్లా కాకుండా అసలు ముందే మనం ఎర్లీ కనుక్కోవడానికి ఈ మ్యామోగ్రఫీ టెస్ట్ 50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మహిళ చేయించుకుంటే మంచిది. అదేవిధంగా ఈ రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన మ్యామోగ్రఫీ ఎవరికైనా ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నట్లయితే వాళ్ళు ఇంకొక 10 ఇయర్స్ ముందు నుంచే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటే మంచిది. మన ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా అలాగే ప్యాప్ టెస్ట్ అని చేస్తామండి. వెరీ సింపుల్ టెస్ట్, ఏమి లైక్ ఓపీ బేసిస్లో చేస్తాము అండ్ కాస్ట్ కూడా అసలు ఏమి పెద్ద ఎక్కువ ఉండదు. ఇది ఇయర్లీ వన్స్ 25 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ వన్స్ కానీ ఈ ప్యాప్ టెస్ట్ చేసుకున్నట్లయితే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనము చాలా ఎర్లీ కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ ప్యాప్ టెస్ట్ కూడా మనము ఇక్కడ పొదిలో ఎంజీ క్లినిక్లో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇట్లా అనుమానం ఉన్నా, లైక్ ఏమైనా వైట్ డిశ్చార్జ్ లాగా ఉన్నా, లేదా ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా 20 ఇయర్స్ దాటిన తర్వాత అట్లా అలాంటి మహిళలు వచ్చేసి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొని టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు క్యాన్సర్కు వ్యాక్సిన్స్ అనేది ఎక్సెప్ట్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్
ఉన్న లివర్ క్యాన్సర్ వ్యాక్సిన్ తప్ప వేరే వాటికి ఏం లేవు. బట్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది యూజువల్గా అప్ టు 15 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలకి ఇచ్చినట్టయితే ఈ వ్యాక్సిన్ వాళ్ళకి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ నౌ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది 2 డోసెస్ ఇస్తాము. సో ఇనిషియల్ డోస్ వచ్చేసి 0-6 మంత్స్ గ్యాప్లో 2 డోసెస్ ఇస్తాము. ఇది సర్వైకల్ క్యాన్సర్కి బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరైతే మనము 15 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళు తీసుకుంటే మంచిది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ క్యాన్సర్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్సే కాకుండా ప్రివెంట్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటే, ఒకటి ఏంటంటే మన ఫస్ట్ హెల్దీ డైట్ అండి. సో డైలీ మనం తీసుకునే ఫుడ్లో కొంచెము లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువ ఉండే విధంగా తీసుకోవాలి. అండ్ డైలీ కొంచెము ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే ఈ ఒబెసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్ కూడా ఈ ఒబెసిటీ లింక్ అయి ఉంటుంది. సో అందుకు మనం రోజు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అలవాటు దూరంగా ఉండటము, సో ఈ డైట్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ని చాలా వరకు కూడా తగ్గించడానికి అవకాశం ఉంది.